सदमानं भवति जटाय पुरुषस्य ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం అహం భజే. మా చిన్నారి అనగకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమలేశుని దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ సుష్మిత, నాన్న అజిత్, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాబు విహాన్ విశ్రుతుకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ నాగావళి, నాన్న సూర్యచంద్రశేఖర్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా చిన్నారి బాబు చేతన కృష్ణకు అందించగలరు అంటూ అమ్మ నీలావతి, నాన్న మునిరత్నం, అక్కయ్యలు హాసిని, హేమ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా చిన్నారి తండ్రి లక్ష్మీ బృహత్ శ్రీహానుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ శ్వేతాజ్యోతి, నాన్న లక్ష్మీకృష్ణ, అక్కయ్య నిర్విక, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య హైదరాబాద్ నుండి రాస్తున్నారు. మా బాబు వెంకట ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ శ్రీవల్లి, నాన్న కిరణ్ కుమార్, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షిని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత దీర్ఘమైనటువంటి ఆయుర్భాగ్యం కలగాలి అని ఆకాంక్షిస్తూ ఓం అగ్నే యశస్విన యశసేమర్పయేంద్రావతీమపజితేమిహావః అయం మూర్ధా పరమేష్ఠే సువర్చాః సమానానాముత్తమ శ్లోకో అస్తు. మా బాబు జశ్వంత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లావణ్య, నాన్న వెంకటేష్, అక్కయ్య నిషిత, అమ్మమ్మ, నానమ్మ వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను మా పాప మోన్వితకు అందించగలరు అంటూ అమ్మ రేవతి, నాన్న రాజేష్, నానమ్మ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాబు సాత్విక్ కు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ దివ్య, నాన్న అనిల్, అన్నయ్య శౌర్య, నానమ్మ లక్ష్మి, బాబాయ్ వెంకటేష్ బెంగళూరు నుండి రాస్తున్నారు. ఏడుకొండల స్వామి దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనమడు ఋషివికి అందించగలరు అంటూ అమ్మ సునీత, నాన్న రాజు, అన్నయ్య విశాల్, అత్తయ్య, మామయ్య అనంతపురం నుండి రాస్తున్నారు. మా బాబు మోక్షశ్రీ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ అక్క జోష్ణప్రియ, నాన్న శ్రీరాములు నాయక్, అమ్మ పాయమ్మ పుట్టపర్తి నుండి రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అద్భరం మంత్రం వోచే మాగ్నగే ఆరే అస్మే చ శృణ్వతే
అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్నిరేతాగ్నిసి జిన్వతి ఉభావామింద్రాగ్ని ఆహువద్యా ఉభారాధసస్సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రాహేణముభావాజస్య సాతయే హువేవాం అయం తేయో నిర్హరిత్వియో యథో జాతో అరో చథా తంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం మా చిన్నారి జస్విత గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ హుజూర్ నగర్ నుండి అమ్మ గిరిజ, నాన్న రాము, అన్నయ్య గుణతేజ్ వ్రాస్తున్నారు. మా మనవడు లక్షితకు జన్మదిన శుభాకాంక్షలను పక్షివాహనుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య సత్యనారాయణ, అమ్మమ్మ పద్మావతి, అమ్మ నాన్న నర్సాపురం నుండి వ్రాస్తున్నారు. మా ముద్దలబాబు యువాంట్స్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను ధరణి నాయకుని ఆశీస్సులను అందించమంటూ నానమ్మ శ్రీలక్ష్మి, తాతయ్య సోమశేఖరరావు టంగుటూరు నుండి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి తల్లికి అందించగలరు అంటూ అమ్మ నీరజ, నాన్న హరినాథ్ రెడ్డి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా మనవడు నిర్వాణ్ శ్రీ కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్యలు పద్మనాభరావు, రాఘవ ప్రసాద్, నానమ్మ ఝాన్సీరాణి, అమ్మమ్మ రమాదేవి, అమ్మ గాయత్రి, నాన్న ప్రదీప్ కుమార్, పిన్నమ్మ బాబాయి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్తవత్సలుని దీవెనలను అందజేస్తున్నాం. ఈ చిన్నారులందరికీ కూడా లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఓం నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రజంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. మా మనవడు మోహిత్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలను, వరాహస్వామి దీవెనలను అందించండి అంటూ తాతయ్య రాజారావు, నానమ్మ శకుంతలాబాయి, మేనత్త లక్ష్మి గోరంట్ల నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా చిన్నారి ఆకృతికి అందించగలరు అంటూ అమ్మ నవీన, నాన్న పవన్ కుమార్, మెదక్ నుండి వ్రాస్తున్నారు. మా ముద్దులబాబు అఖిల్ సాగర్ కు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయని శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న శేఖర్, పెద్దమ్మ వనపర్తి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి శుభాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అబ్బాయి గౌతమ్ కృష్ణకు అందించగలరు అంటూ అమ్మ సుభాషిణి, నాన్న రామ్మోహన్ రాజు, అక్కయ్య శర్వాణి, అత్తమ్మ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా కవలలు ధన్యశ్రీ, ధనంజయులకు పుట్టినరోజు శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందించమంటూ అమ్మ నందిని, నాన్న శర్వణన్, నానమ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య తమిళనాడు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అత్యుతని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మహాగాత్ పునశ్చక్షు పునశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణః పునరాత్మా మహాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మహాపాతు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవో నః సవితా వసోర్ దాతా వస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు.
మా మహాలక్ష్మీ రేహా వైనవికి జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ హిమలత, నాన్న నాగరాజు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, మామయ్య వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి శుభాశీస్సులను మా అబ్బాయి రేవంత్ సాయికి అందించగలరు అంటూ అమ్మ నాగజ్యోతి, నాన్న సతీష్, అన్నయ్య ఆశ్రిత సాయి, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు సూర్యశ్రీ రితీష్ కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రమ్య, నాన్న రమేష్ కుమార్, చెల్లెలు లక్ష్మి, తన్విక, నానమ్మ, తాతయ్య మండపేట నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తాళపాక రాజంపేట నుండి వ్రాస్తున్నారండి. మా పాప హేమశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ అనూష, నాన్న సురేష్, నానమ్మ కమలమ్మ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు దివాకర్ వెంకట ప్రసాద్ కు శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందజేయండి అంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న గోపాలకృష్ణ, నానమ్మ, అమ్మమ్మ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఆపద్ధాంధవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత దీర్ఘమైనటువంటి ఆయుర్భాగ్యం కలగాలి అని ఆకాంక్షిస్తూ ఓం అగ్నే యశస్విన యశసేమర్పయేంద్రావతీమపజితేమిహావః అయం మూర్ధా పరమేష్ఠే సువర్త్యాః సమానానాముత్తమ శ్లోకో అస్తు. మా మనవరాలు అద్రితి సాయికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ నానమ్మ జయలక్ష్మి, తాతయ్య బుచ్చయ్య, అమ్మ పూజిత, నాన్న శ్రీనివాస్, బాబాయ్ వనపర్తి నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలిగిన శుభాశీస్సులను మా బాబు మహనకు అందజేయండి అంటూ అమ్మ మీనా, నాన్న వెంకటేష్, అక్కయ్య నైవేద్య ఆదోని నుండి కోరుతున్నారు. మా పాప మహిత కీర్తికి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సాయి పవిత్ర, నాన్న మురళీమోహన్ యాదవ్, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. ఏడుకొండల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా మనవరాల సుదీక్షకు అందించగలరు అంటూ తాతయ్యలు వీరభద్రారావు, సుబ్బారావు, అమ్మ, నాన్న రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు శివసాయి ఫణిసుమనకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ చంద్రలేఖ, నాన్న నాగరాజు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నజే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రరేతాగ్నసి జిన్వతే ఉభావామింద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధసహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రరాయేణముభావాజస్య సాతయే హువేవాం అయం దేయో నిర్హరిత్వియో యథో జాతో అరో తథా తంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. మా అమ్మాయి సాయిసిరికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకటపతి శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ మల్లిక లక్ష్మి, నాన్న నాగవెంకట సుబ్బారావు, చెల్లెలు మోహన్ శృతి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ మా కుమారుడు కార్తీక్ కు అందించగలరు అంటూ అమ్మ పద్మ, నాన్న రాజేష్, అన్నయ్యలు, వదినలు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి చరణ్ తేజస్ కు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించగలరు అంటూ అమ్మ వాణిశ్రీ, నాన్న వెంకటేష్, అక్కయ్య, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న కోరుతున్నారు.
మామ వరలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు చాందిని సుస్మిత భర్త శ్రీనివాసరెడ్డి అమ్మా నాన్న రాజమండ్రి నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా శ్రీమతి రాజ్యలక్ష్మికి శుభాకాంక్షలను అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందజేయండి అంటూ భర్త రాధాకృష్ణమూర్తి కుమారులు కోడళ్లు హనుమకొండ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వీరందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఓం ఆయుష్టే విశ్వతో దధ దయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. మా నాన్న శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలను స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ కుమార్తె లక్ష్మి యోగిత కుమారుడు రేవంత్ కుమార్ విజయవాడ నుండి రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను మా శ్రీవారు సీతారామ భార్గవకు అందించగలరు అంటూ భార్య భానుమతి కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్లు మనవళ్లు మనవరాళ్లు రాస్తున్నారు. మా కుమారుడు దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను శరణాగత వత్సలోని ఆశీస్సులను అందజేయగలరు అంటూ అమ్మ విజయలక్ష్మి నాన్న సోమనాథ రెడ్డి వికారాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఏడుకొండల స్వామి దివ్యాశీస్సులతో పాటు జన్మదిన శుభాకాంక్షలను నా శ్రీమతి నీలిమకు అందించగలరు అంటూ భర్త ప్రణీత్ కుమార్తెలు ఉమా సహస్ర చైత్ర పల్లవి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి శివ ప్రణీతుకు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ రామాదేవి నాన్న కిషోర్ కుమార్ తాతయ్య నరసింహరాజు నానమ్మ అన్నపూర్ణ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గరుడధ్వజుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మహాగాత్ పునశ్చక్షు పునశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణః పునరాత్మా మహాగాత్ వైశ్వానరో అదభ్యస్తనోపా అగ్నిర్మహాపాదు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వా త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వే యత్ సోమా భూయో భరాత్ దేవో నః సవితా వసో దాతా వస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మౌనిక నాగరాజ దంపతులకు శుభాకాంక్షలను లక్ష్మీ వెంకటరమణుని ఆశీస్సులను అందించగలరు అంటూ అత్తమ్మ జయశ్రీ మామయ్య బాలబాబు బావమరిది సాయి పణిదీప్ వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను పద్మావతి శ్రీనివాసుని శుభాశీస్సులను మా అన్నయ్య లక్ష్మీకాంతం వదిన గోదావరిలకు అందించగలరు అంటూ తమ్ముడు ధర్మరాజ్ మరదలు జ్యోతి కుమార్తెలు అల్లుళ్లు నిజామాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం అస్మే దేవా సోమపుషే చికిత్సతయమాశిరా దంపతీ వా మమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్పథ విశ్వే అరపాయే ధతే గృహః ఆశీర్దాయా దంపతీ వా మమశ్నుతా మరిష్టో రాజస్స చ తాగుం సమోకసా యాసి తత్సందుగ్ధం గుంభ్యా సహేష్టే నయా మన్నమతింజః తుసహా. చూసారుగా
ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, రీజనల్ సైన్స్ సెంటర్ ఎదురుగా, భారతీయ విద్యాభవన్ ప్రక్కన, అలిపిరి బైపాస్ రోడ్, తిరుపతి 517501. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు